ముదినేపల్లిలో నూతన వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసి మీడియా ముఖంగా సమావేశం ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి చెందిన తిరువీధుల శారద అనే నేను గత 17 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో సేవ చేస్తున్నారని, అధిష్టానం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లానని, రానున్న ఎన్నికలలో కైకలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీటు తిరువీధుల శారద అనే నాకే ఇస్తారని మీడియా ముఖంగా తెలియజేశారు. ప్రస్తుతం కొంతమంది పార్టీ నాయకులు హతమార్చడానికి ప్రయత్నించారని కూడా, రెక్కీలు నిర్వహించారని, ఆర్థికంగా నష్టపెట్టారని, ఈ విషయాలన్నీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లానని, అధిష్టానానికి చెప్పగా పార్టీ బలోపేతానికి కృషి చేయమని చెప్పారని, ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చారని, కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును తిరువీధుల శారద అనే నాకు ఇస్తారని అధిష్టానం చెప్పారని తెలియజేశారు. ఈమె వ్యాఖ్యలు కైకలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు జగనన్న గారు ఏవైతే పేద ప్రజల కోసం సమాజ స్థాపన కోసం ఆర్థిక సమానత్వం కోసం సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టారో అన్నిటి గురించి జనంలో వాటిని మేము తీసుకెళ్ళడానికి ఈరోజు మంచి రోజుగా భావించి మన కార్యకర్తలతో పాటు ప్రయాణం చేయడం జరుగుతుందండి. మీకు తెలుసు నేను సుపరిచిత పార్టీలో గత 15 ఏళ్ళ నుంచి కూడా నేను పనిచేస్తున్నాను. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా ఈరోజు వరకు కూడా పార్టీలో మా వంతు కృషిగా పార్టీని బలోపేతం చేసే దిశగా మేము ప్రయాణం చేసాం. మరి ఈరోజు ప్రస్తుత ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారు మమ్మల్ని ఎలా క్షోభ పెట్టి ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టి ఆర్థికంగా ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్నోసార్లు మమ్మల్ని ఎంతోమందిని రెక్కి నిర్వహించి ఇక్కడ నన్ను చంపడానికి ప్రయత్నించిన పార్టీయ ధ్యేయంగా ఇవాళ ముందుకెళ్ళటం జరుగుతుంది. నేను మరి అధిష్టానం దృష్టిలో కూడా నేను అన్ని విషయాలు తీసుకెళ్ళటం జరిగింది. మరి దాని దిశగానే వాళ్ళు కూడా మనమంతు పార్టీ అభివృద్ధి కోసం ముందుకి మీరు తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయండి అమ్మా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే సీటుగా నాకు ఇస్తారు. ఆల్రెడీ ఆ విషయం నేను అధిష్టానం దృష్టి తీసుకెళ్లాను. కంపల్సరీగా మహిళల కోటలో, అదేవిధంగా మీరు ఎప్పటినుంచో సుపరిచితురాలు కాబట్టి పార్టీకి సంబంధించి 15 ఏళ్ళుగా పనిచేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మీకు ఇచ్చే అవకాశాలు ఉంటాయమ్మా, మీరు ధైర్యంగా ఉండి మీ పని మీరు చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈరోజు పనిచేయడం జరుగుతుంది. గట్టిగా ఎప్పటి నుంచో చేసుకుంటా వచ్చాను. ఎన్నో ఆర్థికంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా మేము దాని గురించి మనసులో పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకొచ్చడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా నాతో పాటు ఎప్పుడైనా సరే పార్టీలో మొదటి నుంచి ఉన్న ప్రతి సీనియర్ కార్యకర్తని నేను కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరున్నా సరే ఎటువంటి ప్రాబ్లం అయినా అధిష్టానం దృష్టికి నేను తీసుకెళ్ళటం జరుగుతుందని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ ద్వారా. ఇంకొకటి ఏంటంటే మరి పాపారావు గారు కానీ మరి భవానీ గారు కానీ ఇలా ఎంతోమంది సీనియర్లు నాతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా ఈరోజు వరకు పనిచేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో పార్టీలో ఎలక్షన్ల వరకు కూడా